కోడి పందెం మహారంజుగా ఉంటుంది ఈ ఆట రెండు పుంజులు ఢీకొట్టే ఈ ఆట మన తెలుగునాట చాలా ప్రసిద్ధి అనాదిగా ఆడుతున్న అతి పురాతనమైన ఆట మరీ ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే అందరి చూపులు గోదావరి జిల్లాల వైపే ఉంటాయి కోట్లాది రూపాయల జూదం అక్కడ జరుగుతుంది కోడి ప్రభుత్వం ఎన్నిసార్లు అదుపు చేయడానికి ప్రయత్నించినా కుదరలేదు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే కోడి పందాలు జరుగుతుంటాయి కాబట్టి జనం వాటిని విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం కోడి పందాలను చాలా సీరియస్గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చేశాడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రాలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది కోడి పందాలు సందడి ప్రారంభమైంది పోలీసుల దాడులు మొదలయ్యాయి ఈ కోడి పందాల్లో రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు అప్పుడే ఎమ్మెల్యే చింతమనేని వంటి వారు పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు ఇది సాంప్రదాయ ఆట అంటూ లాజికులు కూడా వినిపిస్తున్నారు ఎక్కడో ఒకచోట దాడులు చేయడం కొందరిని పట్టుకోవడం వార్తల్లో కనిపిస్తూనే ఉంది అయితే సంక్రాంతి దగ్గర పడే కొద్దీ ఈ సందడి మరింత జోరుగా ఉంటుంది ప్రత్యేకించి కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఈ పందాలకు చాలా ప్రసిద్ధి ఇక్కడ పందాలు దాదాపు కోట్లలోనే నడుస్తాయని అందరికీ తెలుసు అయితే ఈ పందాల వ్యవహారం తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది జగన్ సొంత మీడియా దీనిపై రాద్ధాంతం చేసే అవకాశం కూడా ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు గోదావరి జిల్లాలో కోడి పందాలు జూదాల విషయంలో హద్దులు దాటొద్దంటూ నేతలకు సూచించారు జూదాల విషయంలో పార్టీకి చెడ్డ పేరు తేవద్దంటూ కూడా హెచ్చరించారు కోడి పందాలపై దృష్టి తగ్గించి జన్మభూమి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు నియోజకవర్గాల అభివృద్ధికి జన్మభూమిలో చర్చలు జరపాలన్నారు పార్టీ ముఖ్య నేతలు జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా నేతలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు జన్మభూమి మా ఊరు కార్యక్రమం పైన చంద్రబాబు నేతలకు కొన్ని సూచనలు కూడా చేశారు కొత్త రేషన్ కార్డులు పింఛన్ల నమోదు రాజకీయాలకు అతీతంగా జరగాలని సూచించారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుందన్నారు పది రోజులు జరగబోయే ఈ కార్యక్రమం ఒక పండుగలా నిర్వహించాలని కూడా చెప్పారు అంతా బాగానే ఉంది మరి చంద్రబాబు మాటలను టీడీపీ నేతలు ఏ మేరకు అమల్లో పెడతారో చూడాలి తూ నా బొడ్డు అంటూ యథావిధిగా కోడి పందాలు ఆడతారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ